రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ నుంచి విషాద వార్త వచ్చింది. జమ్మూ ప్రాంతంలో ముఖ్యంగా డోడా జిల్లాలో దేశా అనేటటువంటి దట్టమైన కొండల మీద ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ధారీగోటి ఉరార్ బాగి అనేటటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటరు ఇంకా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో 5 జవాన్లు తమ ప్రాణాలను దేశమాత బలివేది దగ్గర అర్పించుకున్నారు. సర్వోచ్చ త్యాగం చేశారు వాళ్ళు. జమ్మూ నుంచి ఇటువంటి వార్తలు పదే పదే వినిపిస్తూ ఉండడం ఒక రకంగా చాలా విషాదాన్ని నింపేటటువంటి విషయం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలుగా ఆర్టికల్ 370ని తొలగించి ఆర్టికల్ 35A తొలగించిన తరువాత కాశ్మీర్ లోయలో మామూలు పరిస్థితులు వచ్చినాయి. కాశ్మీర్ లోయలో ప్రజలు ఇప్పటికీ కూడాను వేర్పాటువాదులకు ఓటు వేస్తున్నప్పటికీ రోడ్లు ఎక్కటం లేదు, రాళ్ళు విసరడం లేదు, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోయినాయి అని అనుకుంటున్న సమయంలోనే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని ఉపయోగించుకుని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారు. వీళ్ళ కార్యకలాపాలని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రారంభంలో వీళ్ళు 2023 ఆ ప్రాంతంలో వీళ్ళ దాడులు కొద్ది కొద్దిగా ప్రారంభమైనాయి. పూంచ్ రజౌరీ ప్రాంతాల్లో, పూంచ్ రజౌరీ ఈ రెండు కూడాను పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ రెండు ప్రాంతాల్లో చొరబాట్లు, దాడులు, వాహనాల మీద దాడులు, పోలీస్ కన్వాయ్ల మీద దాడులు, కొండ మలుపు తిరుగుతూ ఉంటే కొండదారుల్లో దాడులు, మాటు వేసి దాడి చేయటం, ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఆ తరువాత నెమ్మదిగా ఇది జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి కఠువా, రియాసీ, హీరానగర్ ఇటువంటి ప్రాంతాలకు, అంటే మరికొంత ఉత్తరానికి విస్తరించింది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే దానికన్నా పైకి డోడా, కిష్త్వాడ్, భదర్వా ఈ ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే పూంచ్ రజౌరీ జమ్మూ కాశ్మీర్లోని అట్టడుగు భాగం నుంచి, పంజాబ్ని ఆనుకున్న భాగం నుంచి మొదలుపెట్టి ఇది డోడా వరకు వస్తోంది. కాశ్మీర్ లోయని టచ్ చేయకుండా కాశ్మీర్ లోయ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు డోడాలో జరుగుతున్నాయి. డోడా చాలా కీలకమైనటువంటి ప్రదేశం. ఇది 14,000 అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి ప్రదేశము. పూర్తి కొండలు, లోయలు, శరవేగంగా ప్రవహించే నదులు, దట్టమైన అడవులు ఉండేటటువంటి ప్రాంతము. ఇది ఇటు కాశ్మీర్ లోయకి, ఇటు జమ్మూ ప్రాంతానికి మధ్య లింక్ డోడా. అంటే జమ్మూ నుంచి కాశ్మీర్కు వెళ్ళాలన్న వాళ్ళు డోడా, భదర్వా, కిష్త్వాడ్ వీటిని దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాతనే వాళ్ళు కాశ్మీర్ లోయలోకి వెళ్ళగలరు. కాబట్టి ఈ రెండిటికి కావలసినటువంటి రాకపోకలకు సంబంధించినటువంటి లింకింగ్ పాయింట్ ఇది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి దాదాపు 6 జిల్లాలకు రాకపోకలు సాగించదు. ఇది దీని జాగ్రఫికల్ లొకేషన్, భౌగోళికంగా దీని లొకేషన్ అలా ఉంది. ఇక్కడ నుంచి దక్షిణాన కఠువాకి రావచ్చును, అదేవిధంగా తూర్పున ఉధంపూర్కి వెళ్ళవచ్చును, అదేవిధంగా కొంత నార్త్ ఈస్ట్కి వెళితే కార్గిల్ వస్తుంది, అదేవిధంగా కొంత సౌత్ ఈస్ట్కి, సౌత్ వెస్ట్కి గనక వెళ్ళినట్లయితే రజౌరీ వస్తుంది, అదేవిధంగా అనంతనాగ్ జిల్లా, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి అనంతనాగ్ వస్తుంది. ఇదే కాకుండా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఛాంబా జిల్లాకి కూడా రాకపోకలు సాగించవచ్చు. కాబట్టి ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వచ్చినట్టయితే, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ని కలిపేటటువంటి లింక్ రోడ్డు ఏదైతే ఉందో, 110 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు డోడా గుండా వెళ్తుంది. ఇదొక కారణము. ఇది దాటగానే అనంతనాగ్ ఉండడం వల్ల కాశ్మీర్ లోయలోకి వెళ్ళడం కూడా సులువు. కాబట్టి ఈ ఏరియాలో ఉగ్రవాదులకి కొంత అనుకూలత ఉంది భౌగోళికంగా. ఇక్కడ జనాభా పరంగా కూడాను 55-45 రేషియోలో ఇక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నటువంటి జిల్లా ఇది. కాబట్టి ఈ ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు అనేక సానుకూలతల్ని కలిగి ఉంది. కాబట్టి
రజౌరి నుంచి జమ్మూ దాకా విస్తరించి విధ్వంసం సృష్టించి ఈ ప్రాంతంలోని రోడ్లపైన ఆధిపత్యం సాధించి మిలిటరీ మూవ్మెంట్ సర్వసాధారణ ప్రజానీకం మూవ్మెంట్ని కనుక ఎఫెక్ట్ చేయగలిగితే సరిహద్దు ప్రాంతాలలో మనల్ని చికాకు పెట్టేటటువంటి వీలుంటుంది. కాబట్టి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. డోడాలో జరిగినటువంటి తాజా ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనలో వాస్తవానికి ఉగ్రవాదులు దాగున్నటువంటి వార్త మన భద్రతా దళాలకు వచ్చింది. మన భద్రతా దళాలు ఆ ఏరియాని చుట్టుముట్టి COAS ఆపరేషన్స్ అంటారు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అంటారు వీటిని, క్షమించాలి, కాసా ఆపరేషన్స్, కాసో ఆపరేషన్స్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అంటారు వీటిని, CASO ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ నిర్వహించే క్రమంలో సోమవారం రాత్రి వీళ్లకు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఆ సమయంలో కాల్పులు జరిగినాయి. ఈ డోడా అటవీ ప్రాంతంలో చాలా దట్టమైన అడవి ఉంటుంది కాబట్టి శత్రువులు చిన్న చిన్న గుహల్లో చిన్న చిన్న సొరంగాల్లో దాక్కుని దాడి చేస్తున్నారు. మన సైనికులు ఈ కారణంగానే చనిపోవడం జరిగింది. ఇది నిజంగా కూడా విషాదకరమైనటువంటి విషయము. అయితే ఉగ్రవాదుల ప్రయత్నాన్ని, వాళ్ళ యొక్క స్ట్రాటజీని మనం కనుక అర్థం చేసుకున్నట్టయితే, ముందు జమ్మూని, జమ్మూ పైన దృష్టి పెట్టగానే మళ్ళీ కశ్మీర్ని రగులు కొల్పి ఎన్నికల సమయానికి కశ్మీరులో భారీ విధ్వంసం సృష్టించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ మన ఆపరేషన్స్ని మరింత కట్టుదిట్టం చేయటము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని సజావుగా నిర్వహించటం, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి ఇది. మన సైన్యం నిజానికి ఆ క్షేత్రంలో ఉండి, గ్రౌండ్లో ఉన్నటువంటి మన సైన్యము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇటువంటి ఎదురు దెబ్బలు అనేవి తగులుతున్నాయి. మన సైనికులు నిజానికి తమ పైన తూటాల దాడి జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా సాహసోపేతంగా ముందుకు వెళ్ళారు, ఆపరేషన్లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల్ని కట్టిపారేసేటటువంటి, అంటే వాళ్ళు మరీ దూరం వెళ్లకుండా అడవుల్లోనే పరిమితమయ్యేటట్టుగా వాళ్ళని చేయటంలో విజయం సాధించారు. కానీ ఈ ప్రక్రియలో తమ ప్రాణాలని కోల్పోయారు. ఇటువంటి దాడులు ఈ రకంగా పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే ప్రజలలో ఒక రకమైన భయభ్రాంతులు కలుగుతాయి. ముఖ్యంగా డోడా, కిష్త్వాడ్, ఉధంపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ జనాభా మీద దీని ప్రభావం పడి వీళ్ళు గ్రామాలు వదిలి వచ్చేటటువంటి, వలస వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభాని కూడా బెదిరించడం ద్వారా, భయపెట్టడం ద్వారా వాళ్ళని లొంగ తీసుకుని తమ ఏజెంట్లుగా మార్చుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా చాలా నిశ్శబ్దంగా ఒక ఓవర్గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ని తయారు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడాను ఉగ్రవాదులకి పాకిస్తాన్ నుంచి రాగానే సహకరిస్తున్నట్టు కనిపిస్తోంది. సోమవారం నాడు ఒక ఆర్మ్స్ డంప్ బయటపడింది జమ్మూ ప్రాంతంలో. ఈ జమ్మూ ప్రాంతంలో బయటపడ్డటువంటి ఆయుధాలు 25 సంవత్సరాల పాతవి అని చెప్తున్నారు. అంటే 25 ఇయర్స్గా వివిధ ప్రాంతాలలో ఆయుధాలను దాచిపెట్టి ఉంచుతున్నారు. ఉగ్రవాదులు రాగానే ఎక్కడెక్కడ ఆయుధాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని ఉపయోగించేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఏరియా మొత్తాన్ని ఫ్లష్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఉంది, శానిటైజ్ చేయవలసిన అవసరం ఉంది. 2002 ప్రాంతంలో ఆపరేషన్ సర్ప వినాష్ అని తీసుకోవడం జరిగింది వాజ్పేయి ప్రభుత్వంలో. అటువంటి క్లీనప్ ఆపరేషన్ని ఈరోజు డోడా, రజౌరి, పూంచ్, ఈ కఠువా, సాంబా ఈ ప్రాంతాల్లో కూడాను చాలా భారీ ఎత్తున తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం అడవుల్ని జల్లెడ పట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ హిల్ కాక ఆపరేషన్ సర్ప వినాష్ వంటి ఆపరేషన్ యొక్క అవసరము ఈరోజు చాలా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దీనికి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి.